హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమ్మకి అత్త తెలుగు ఛానల్ అండి. నేను రుచిత. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలి, అందులో మేం కూడా ఉండాలి. ఇంకా ఈ వీడియో వచ్చేసి నేను సప్తశనివారి పూజ చేసుకుంటున్నాను కదండి, దానికి సంబంధించి లాస్ట్ వీక్ అండి, అంటే 8వ వారం అన్నమాట. నాకు పోయిన శనివారంకి 7 వారాలు కంప్లీట్ అయిపోయింది. ఈ వీక్ వచ్చేసి 8వ వారం నేను స్వామివారికి వడ్డీ చెల్లించుకోవాలని చెప్పాను కదా, ఆ పూజ అయితే నేను చేసుకున్నాను. పూజ ప్రాసెస్ అయితే మొత్తం ఏం పెట్టనండి, కొంచెం షార్ట్గా పెట్టేస్తాను. తర్వాత ఇంకా మా ఇంట్లో మా అపార్ట్మెంట్ పిల్లలతో కలిసి నేను చేసిన సందడి అది కూడా పెడతాను, చూసేసేయండి. అలాగే స్వామివారికి సంబంధించిన ఒక మంచి కథ అండి. నేను ఒక 2-3 వారాలు అయితే నేను కథ ఏదో ఒకటి స్వామివారికి సంబంధించిన కథ నేను చెప్పుకుంటూ వచ్చాను కదా, ఈసారి కూడా నేను ఇది లాస్ట్ వీక్ కాబట్టి నాకు చాలా ఇష్టమైన కథల్లో ఒక కథనైతే మీకు చెప్పేస్తాను. మాకు సేవకి వెళ్ళినప్పుడు సత్సంగంలో చెప్పిన అన్ని కథల్లో నాకు ఈ కథ బాగా నచ్చిన కథ అండి. అంటే ప్రతి కథ కూడా కళ్ళమ్మట నీళ్లు వచ్చేలాగే అనిపించింది. బట్ ఇదైతే ఇంకా నేను చాలా అంటే నిజమైన భక్తితో మనం పూజ చేస్తే స్వామి ఎలాంటి కరుణ మనపై చూపిస్తారో అన్నదానికి ఇది ఒక నిదర్శనం లాగా అనిపించింది. అదేనండి కుమ్మరి భీముని కథ. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి, ఇంకా కథలోకి అయితే వెళ్ళిపోదాము. పూర్వము మనకి స్వామివారికి సంబంధించిన కైంకర్యాలు కానీ ఆయనకు పెట్టే నైవేద్యాలు కానీ ఇవన్నీ కూడా తొండమన్ చక్రవర్తి చూసుకునేవారంటండి. అంటే ఆయన ఆధ్వర్యంలోనే అన్నీ జరిగేవి. ఆయనే స్వయంగా నిత్యం స్వామివారిని బంగారు తులసి దళాలతోని బంగారు పూలతోని పూజ చేసేవారంట. అలాగే ఆయన చాలా గర్వపడేవారంట, ఇంత మంచి భక్తుడు స్వామివారికి ఎవరూ ఉండరు, నేనే చాలా స్వామివారికి పరమ భక్తుడిని, నాలాగా బంగారు పూలతోని వాటితో పూజ చేసేవాళ్ళు స్వామివారికి ఎవరుంటారు, స్వామివారి దయా దాక్షిణ్యాలు నాపైన కాక ఎవరిపైన ఉంటాయి అని చాలా గర్వపడుతూ ఉండేవాడట. ఆయన చేసిన పూజకి ఆయనే గర్వపడేవాడంట. అయితే కుమ్మరి భీము అనే ఒక ఆయన కుండలు చేసుకునేవాడంటండి, కుమ్మరివాడనమాట. స్వామివారికి నిత్యం తిరుమలకు కావలసిన కుండలన్నీ మట్టి కుండలన్నీ ఆయనే స్వయంగా చేసేవాడంట. అయితే స్వామివారికి మహాభక్తుడండి ఆయన. కాకపోతే స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఆయనకు టైం ఉండేది కాదంట, ఎప్పుడు కుండలు చేయడంతోనే సరిపోయేదంట. ఎప్పటికప్పుడు స్వామివారికి సరిపడా కుండలన్నీ ఒకేసారి చేసేసి నేను ఎలాగైనా స్వామివారిని దర్శనం చేసుకోవాలి అని, తిరుమల వెళ్ళి దర్శనం చేసుకోవాలని అనుకునేవాడట. కానీ ఆ మరుసటి రోజుకి ఆ రోజు చేసిన కుండలు ఆ రోజే అయిపోయి మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ ఆర్డర్ వచ్చేదంట, కైంకర్యాలకి కుండలు కావాలి అని చెప్పేసి. ఇంకా అలాగ ఆయనకి స్వామివారిని దర్శనం చేసుకునే అవకాశం లేకుండా ఉండేదంట. అలాంటప్పుడు ఆయన ఒక చెక్కతోని స్వామివారి వెంకటేశ్వర స్వామి మూర్తిని ఒకటి చెక్క బొమ్మతో కొయ్య బొమ్మతో తయారు చేసుకొని ఆయన ఇంట్లో ఒక చిన్న గూడె లాంటిది ఏర్పాటు చేసుకొని అందులో ఈ వెంకటేశ్వర స్వామి ప్రతిమను పెట్టి రోజు నమస్కారం చేసుకునేవారంట. స్వామి ఇదే నాకు తిరుమల, ఇదే నాకు ఆనంద నిలయం, నువ్వే అక్కడి నుంచి ఇక్కడే ఉన్నావని నేను భావిస్తూ నీకు పూజ చేసుకుంటున్నాను తండ్రి అని చెప్పి ఆయన రోజు మొదలుపెట్టే పని ముందు స్వామివారికి నమస్కారం చేసుకొని ఆయన కుండలు చేయడం మొదలుపెట్టేవాడంట. లాస్ట్లో కుండలు చేయడం అయిపోయిన తర్వాత ఆయన చేతులకు అంటుకున్న మట్టితోని చిన్న చిన్న ఆకుల్లాగా చిన్న చిన్న పువ్వుల్లాగా చేసి స్వామివారికి సమర్పించేవాడంటండి. స్వామి ఇవే తులసి దళాలు అనుకో, ఇవే పుష్పాలు అనుకో తండ్రి అని చెప్పేసి ఆయన అవి సమర్పించి నిజమైన భక్తిని చాటుకునేవాడంట. అలా కొన్ని రోజులు గడిచిపోతుందండి. స్వామివారిని దర్శనం చేసుకోలేకపోయాని అనే బాధ ఆయన ఎప్పుడు పడేవాడు కాదంట. స్వామి ఇక్కడే ఉన్నారు, నేను ఆనంద నిలయంలోనే ఉన్నాను, స్వామి ఎదురుగానే ఉన్నాను అని భావిస్తూ ఆయన పని ఆయన చేసుకునేవాడంట శ్రద్ధగా. అయితే అక్కడ స్వామివారికి రోజు తొండమాన్ చక్రవర్తి చేసే బంగారు తులసి దళాలు కానీ బంగారు పుష్పాల పూజ కానీ ఆయన రోజు నైట్ ఆ స్వామివారిని అర్చన చేసుకొని ఆయన తలుపులు వేసుకొని వెళ్ళిపోతే మర్నాడు ఉదయాన్నే వచ్చేసరికి ఆయన బంగారు పుష్పాలన్నీ పక్కకి వెళ్ళిపోయి ఈ కుమ్మరివాడు అక్కడ చేసిన మట్టి పుష్పాలు స్వామివారి పాదాల దగ్గర ఉండేవంటండి. అది తొండమాన్ చక్రవర్తి చూసి ఏంటి నేను బంగారు పుష్పాలతో పూజ చేస్తున్నాను, ఈ మట్టివి ఎలా వస్తున్నాయని చెప్పేసి ఆయన వాటిని పక్కకి నెట్టేసి మళ్ళీ ఈయన బంగారు పుష్పాలతో పూజ చేసేవాడంట. ఇలా కొన్ని రోజులు మళ్ళీ నెక్స్ట్ డే ఆయన వచ్చేసరికి మళ్ళీ అవి పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ మట్టి పుష్పాలు ఉండేవంటండి.
అయితే తొండమాన్ చక్రవర్తి స్వామివారిని అడిగారట, స్వామి ఏంటిది నేను పూజ చేసి వెళ్ళాక మళ్ళీ ఎవరు వస్తున్నారు, ఎవరు పూజ చేస్తున్నారు, ఈ మట్టి పుష్పాలతో పూజ చేయించుకునే కర్మ నీకేంటి స్వామి, ఎలా ఎవరు ఇలా చేస్తున్నారని చెప్పి స్వామిని అడిగితే అప్పుడు స్వామి చెప్తారంట, ఒక మహాభక్తుడు తన నిజమైన భక్తితో నాకు సమర్పించిన పుష్పాలు ఇవి అని చెప్పి స్వామివారు చెప్పారంట. అయితే నేను తప్పకుండా అతను ఎవరో చూస్తాను స్వామి, నేను వెళ్తాను అని చెప్పేసి ఆ కుమ్మర భీముని దగ్గరికి అయితే తొండమాన్ చక్రవర్తి వెళ్తారంటండి. ఆయన వెళ్ళేసరికి వెంకటేశ్వర స్వామి కుమ్మర భీముని ఇంట్లో ప్రత్యక్షం అవుతారంటండి. అది చూసి అక్కడ అప్పుడే వచ్చిన తొండమాన్ చక్రవర్తి కళ్ళు తిరిగి పడిపోతారంట. కాసేపటికి తేరుకొని అక్కడ జరిగేదంతా చూస్తూ ఉంటారంట. ఆయన కుమ్మరి భీము అతని భార్య కలిసి స్వామివారిని అలా చూడగానే వాళ్ళకి ఆనందంతో ఏడుపు వచ్చేస్తుందంట. వాళ్ళకి స్తుతులు రావు, స్తోత్రాలు రావు, ఏమీ రావు, కానీ వాళ్ళకు వచ్చిన మాటలతోనే స్వామివారిని స్తుతిస్తూ ఉంటారంట. స్వామి నువ్వు నా ఇంటికి వచ్చావా తండ్రి, నేను ఏమిచ్చుకోగలను, నా దగ్గర ఏముంది నీకు పెట్టడానికి అని ఈయన అంటూ ఉంటాడట. అప్పుడు తొండమాన్ చక్రవర్తి అనుకుంటారట, స్వామివారు నీ ఇంటికైతే వచ్చారు కానీ నీ ఇంట్లో ఏం తింటారు, అక్కడ పంచభక్ష పరవానాలు నేను స్వయంగా చేయించి స్వామివారికి పెడుతున్నాను, నీ ఇంట్లో ఏముంది స్వామివారికి పెట్టడానికి అని ఆయన మనసులో అనుకుంటారట. అది స్వామివారికి తెలిసి ఎలా అయినా సరే ఈ తొండమాన్ చక్రవర్తి అహంకారాన్ని తగ్గించాలి అని అనుకొని అప్పుడు కుమ్మరివాణితో స్వామివారు అంటారట, భీము నీ దగ్గర ఏది ఉంటే అదే నాకు నైవేద్యంగా పెట్టు, నువ్వేది తింటావో అది నాకు పెట్టు, నాకు చాలా ఆకలిగా ఉందని స్వామివారు అడుగుతారట. అప్పుడు వాళ్ళకి ఏం చేయాలో తోచక అతని భార్య అప్పుడే అన్నం వండి ఉంచిందంట. అది ఒక మట్టి కొత్త మట్టి కొండను తీసుకొచ్చి ఆ పైన తొలిచేసి అంటే ఒక గిన్నెలాగా తయారు చేసి దాన్ని కుండని సగానికి కొడితే ఒక గిన్నెలాగా అవుతుంది కదండి, అలా తయారు చేసి అందులో ఒక అరిటాకు వేసి అందులోని ఆవిడ వండిన అన్నము పెరుగు వేసి స్వామివారికి నివేదన చేసి పెడుతుందంట. అది స్వామివారు ఎంతో ఇష్టంగా ప్రేమగా ఆ పెరుగన్నాన్ని తింటారంటండి. అది చూసి తొండమాన్ చక్రవర్తికి అసలు మతి పోతుందంట, స్వామివారు ఏంటి నేను ఎన్ని నైవేద్యాలు చేస్తున్నాను అవన్నీ తినే స్వామి ఈ పెరుగన్నం తినడం ఏంటి అని చెప్పి అప్పుడు ఆయనకి అహంకారం తగ్గుతుందంటండి. ఆ స్వామివారికి ఆ మహాభక్తుడికి ఇద్దరికి కూడా తొండమాన్ చక్రవర్తి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటారంట. అప్పుడే స్వామివారు ఒక శాసనం చేస్తారంటండి తొండమాన్ చక్రవర్తి సమక్షంలోని, కలియుగం ఉన్నంత వరకు కూడా కుమ్మరి భీముని వంశస్థులు చేసిన మట్టి పాత్రలో తీసుకొచ్చిన పెరుగన్నం మాత్రమే ఆనంద నిలయంలోని నా పాదాల చెంత నివేదనగా ఉండాలి, మిగతా నైవేద్యాలన్నీ కూడా కులశేఖరపాడి మండపంలో మాత్రమే అంటే మొదటి గడపకి అవతల వైపండి, మొత్తం ఎన్ని గంగాణాలతో చేసిన ప్రసాదాలు కూడా మొదటి గడప అవతల ఉంటాయి, కానీ ఈ కుమ్మరి వంశస్థులు తీసుకొచ్చిన పెరుగన్నం మాత్రమే స్వామివారి పాదాల చెంత అంటే మొదటి గడప దాటి ఆనంద నిలయంలో పాదాల చెంత పెడతారంటండి. అది స్వామివారు స్వయంగా చేసిన శాసనము. కుమ్మరి భీముని దంపతులిద్దరికీ కూడా స్వామివారి మోక్షాన్ని ప్రసాదించి అక్కడి నుంచి మాయమైపోతారండి. ఇదంతా చూసిన తొండమాన్ చక్రవర్తి అప్పటి నుంచి మారి అహంకారంతో కాకుండా నిజమైన భక్తితో స్వామివారిని సేవిస్తూ ఉండేవారన్నమాట. ఇప్పటికీ కూడా ఆ కుమ్మరి భీముని వంశస్థులు మాత్రం తీసుకొచ్చిన ప్రతిరోజు స్వామివారికి ఒక కొత్త కుండ తీసుకొచ్చి ఆ పైన ఆ మూతి ఏదైతే ఉంటుందో అది తొలిచేసి దాంట్లోని ఆకేసి దాంట్లో పెరుగన్నం పెట్టి అది స్వామివారి పాదాల దగ్గర పెడతారండి. నివేదన అయిపోయిన తర్వాత ఆ పెరుగన్నాన్ని వేరే పాత్రలోకి తీసేసి ఆ మట్టి పెంకుని స్వామివారు వెనకగుంట విసిరేస్తారటండి. ఆ విసిరిని మొక్క కూడా కనీసం స్వామివారి లోపల ఆనంద నిలయం శుభ్రం చేసే వాళ్ళకు కూడా అస్సలు దొరకదంటండి. అయ్యవార్లు క్లీన్ చేస్తారు కదా, వాళ్ళకి ఇంత మొక్క కూడా దొరకదంట. అది ఏమవుతుందో ఇప్పటికీ కూడా తెలియదంటండి. ఆ కథ వినగానే మాకు ఒళ్ళు జల్లు మన్నదండి, కళ్ళమటి నీళ్లు కూడా ఆగలేదు. ఆ పెరుగన్నాన్ని భక్తులకి అందరికీ కూడా ఆ టైంలో దర్శనంకి వెళ్ళే భక్తులకి అందరికీ కూడా ప్రసాదంగా పెడతారండి. ఇంత మంచి కథ మీ అందరితో షేర్ చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇంకా అలాగే నా హ్యాపీనెస్ని ప్రసాద రూపంలో మా అపార్ట్మెంట్లో పిల్లలందరికీ పంచిపెట్టి ఇంకా నేను పూర్తి చేసుకోగలిగాను అన్నమాట ఈ 8 వారాల పూజని కూడా. ఇదేనండి ఈ కథ అయితే. ఇంకా మా పిల్లలు చేసిన సందడి అయితే మీరు చూసేసేయండి. అసలు లాస్ట్ కదా పిల్లలందరికీ కూడా భోజనాలు పెడదాం అనుకున్నానండి, కానీ పిల్లలు భోజనం కంటే స్నాక్స్ ఎక్కువ ఇష్టపడతారు కదా,
అందుకని చెప్పేసి నేను ఇలా వాళ్ళకి స్నాక్స్ లాగా ఒక స్వీట్ ఒకటి దహీవాడ లాగా చేసి పెట్టాను ఈ రెండు రెసిపీలు కూడా ఎలా చేశాను అనేది అయితే త్వరలోనే నేను పోస్ట్ చేస్తాను అమ్ములు లిప్స్టిక్ వేసుకున్నావా బయట పెట్టించుకోండి ఏం కాదు కాదు దహీవాడ లాంటిది బాగుందా కర్రీ లీవ్స్ కాదు అది కొరియాండర్ కొత్తిమీర బాగుందా టిల్లు తినాలి అమ్ములు ఫాస్ట్ గా తినాలి అమ్ములు బాగుందా అమ్ములు బాగుందా బాగుందా ఏ నీ లిప్స్టిక్ నా బర్త్డే అనుకుని వచ్చావా నా బర్త్డే అనుకుని వచ్చావా వద్దు వద్దు మెల్లగా చక్కగా తినండి రేసులేమొద్దు అది అది గెస్ట్ చేసిన వాళ్ళకి ఏంటి మంచి కాంప్లిమెంట్ ఉంటది అసలు చూసారా పిల్లలు ఎలా ఉన్నారో కాంప్లిమెంట్స్ వద్దంట ఓన్లీ గిఫ్ట్లే కావాలంటండి బాగా సందడి సందడి ఉంటుంది మా అపార్ట్మెంట్ అంతా ఈ పిల్లలతోటి బాదం ఉంది జీడిపప్పు ఉంది కానీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అది పాలు అబ్బో పాల పల్లీలు వేసానా అది పాయసమే దేంతో నో సేమియా పొడుగు కాదు మీకు ఒక క్లూ ఇస్తున్నాను నో ఒక క్లూ ఇస్తున్నాను అది ఒక ఫ్రూట్ ఫ్రూట్ తో చేశాను నో మ్యాంగో కలర్ అలా ఉంటది అసలు టేస్ట్ మ్యాంగో స్మెల్ వేరుంటది కరెక్ట్ యాపిల్ యాపిల్ కీర్ అందుకనే తింటున్నావా మొహమాటంకి ఆంటీ పెట్టిన తప్పక తినట్లేదు కదా నచ్చే తింటున్నారు కదా
వెరీ గుడ్. అమలు మళ్ళీ ఇంట్లోకి వెళ్ళాక మళ్ళీ లిప్స్టిక్ వేసుకో తిను. డిజెటిలు 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 టిల్లు బాగుందా? టిల్లు స్వీట్ బాగుందా? అక్క చూడలేదు. అక్క నేను మొత్తం చేసాక అక్క కాలేజీ పోయింది కదా, చేసాక వచ్చింది ఫ్రూట్స్. కిడ్స్ వెన్నుపోటు కట్టప్ప. అమ్ములు తిన్నావా? దాని లిప్స్టిక్ అంతా పోయింది పాపం మీ వల్లే. వాటర్ కావాలా? ఒక బాటిల్ తాగండి. బనానా ఇవ్వనా? పైన 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 నితీష్. బాయ్ 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 అమ్ములు. చూసారు కదండి పిల్లలు చేసిన సందడి. అండ్ ఈ వీడియో అయితే ఇంతేనండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. నమస్తే.